ఈరోజు హిందూ పేపర్లో ఇండియన్ మైగ్రెంట్ వర్కర్స్ కష్టాల మీద ఒక ఆర్టికల్ వచ్చింది డిసెంబర్ పద్దెనిమిది ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అనమాట ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సంవత్సరాలు చూసుకుంటే మైగ్రేషన్స్లో చాలా వాలటాలిటీ వచ్చింది ఒకటి కోవిడ్ క్రైసిస్ రెండోది ఉక్రెయిన్ వార్ మూడోది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం వీటన్నిటి వల్ల మైగ్రేషన్స్లో చాలా ఇన్స్టెబిలిటీ వాలటాలిటీ ఇవన్నీ వచ్చినాయి అనమాట వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఇస్తుంది ఆ రిపోర్ట్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఈ టైంలో మైగ్రేషన్స్ దాదాపు టూ ఎయిటీ వన్ మిలియన్ పీపుల్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేషన్ వెళ్ళారు ఎవరైతే మైగ్రెంట్స్గా వెళ్తున్నారో వలసలకు వెళ్తున్నారో దానిలో టూ థర్డ్ మంది లేబర్ మైగ్రెంట్స్ అంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ మిలియన్ పీపుల్ వర్క్ లేబర్ కోసం వెళ్తున్నారు ఎటువంటిది అన్స్కిల్ సెమీ స్కిల్ వర్క్ కోసం ఎక్కువ వెళ్తున్నారనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా మైగ్రేషన్స్ ప్యాటర్న్ చూస్తే సౌత్ ఏషియా నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మొత్తం మైగ్రేషన్స్లో ఫార్టీ పర్సెంట్ మైగ్రేషన్స్ సౌత్ ఏషియా నుంచి అవుతాయి ముఖ్యంగా సౌత్ ఏషియా గల్ఫ్ మైగ్రేటరీ కారిడార్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ నుంచి సౌత్ ఏషియా నుంచి గల్ఫ్కి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారంట అయితే భారతదేశం నుంచి కోవిడ్ టైంలో కానీ అంత ముందు కానీ ఉద్యోగాలు పోగొట్టుకుని ఇతర దేశాల్లో వచ్చిన వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పి ఈ ఆర్టికల్ రాశారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాశారు తమిళనాడు నుంచి మూడు వందల మంది ఇంజనీర్స్ మయన్మార్కి వెళ్ళారు మైగ్రేషన్గా ఇంజనీరింగ్ వర్క్ కోసం అయితే వాళ్ళు చాలామంది ఈ యొక్క స్కామ్లో ఇరుక్కున్నారు క్రిప్టో స్కామ్లో ఇరుక్కున్నారంట అలానే ఇండియన్ అమ్మాయిలు యుఏఈకి వెళ్ళారు నర్సులుగా వాళ్ళు ఇరవై మంది ఫేక్ డాక్యుమెంట్స్ వెళ్ళారు వాళ్ళు కూడా దానిలో ఇరుక్కున్నారనమాట సో ఇండియన్ మైగ్రెంట్స్కి ఇలాంటి కష్టాలు చాలా వస్తాయి అవసరం కొద్దో ఉద్యోగాల కోసం కొంచెం బతుకు తెరువు కోసం ఆస్త వెళ్తుంటారు కానీ ఆ తర్వాత వాళ్ళు ఫేస్ చేసేది చాలా టఫ్గా అనమాట కేరళ డేటా చూసుకుంటే మీ అందరు తెలుసు కేరళ ఇస్ అ స్టేట్ రెమిటెన్సెస్ మీద ఎక్కువ ఆధారపడే స్టేట్ అది ఫారెన్ రెమిటెన్సెస్ ఎక్కువ మంది కేరలైట్స్ మనకి మిడిల్ ఈస్ట్కి వెళ్తూ ఉంటారు మన టైంలో ఒక కోవిడ్ టైంలో చూస్తే వన్ ఇయర్ స్పాన్లో జూన్ ట్వంటీ ట్వంటీ నుంచి జూన్ ట్వంటీ ట్వంటీ వన్ స్పాన్లో దాదాపు వన్ పాయింట్ సెవెన్ మిలియన్ కేరలైట్స్ ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వచ్చారు కానీ దానిలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది ఇంకా వాళ్ళకి సరైన స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ రాలేదన్నమాట వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా కేరళలో కష్టాలు పడుతున్నారు అయితే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ మైగ్రెంట్స్ అండింగ్ కంట్రీ అండ్ ఆల్సో లార్జెస్ట్ రెమిటెన్సెస్ రిసీవింగ్ కంట్రీ మొన్నే మనం చూసాం హండ్రెడ్ బిలియన్ డాలర్ రెమిటెన్సెస్ భారతదేశానికి ఇయర్ రాబోతున్నాయి హండ్రెడ్ బిలియన్ డాలర్ టచ్ అయిపోతుంది అని చెప్పి సో ఈ మైగ్రెంట్స్ యొక్క సంక్షేమం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి టాప్ ప్రయారిటీ అనమాట అయితే మన దానిలో మన దేశంలో ఎమిగ్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ యాక్ట్ ప్రకారం ఈ మైగ్రేషన్ ఇష్యూస్ అన్ని ఉంటాయి గవర్నమెంట్ మైగ్రెంట్స్ ఒక కష్టాలు ఎక్కువ పట్టించుకోవట్లేదు అని కూడా అంటారు అయితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్కి ఎక్కువ మంది ఇండియన్స్ మైగ్రెంట్స్కి వెళ్ళారు వాళ్ళ హక్కులు చాలా డిస్క్రిమినేట్ గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఆ కంట్రీస్లో కొన్ని కంట్రీస్ మేము ఇండియన్స్ కోసం చేస్తున్నాం అని చెప్పినా వాళ్ళని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఇండియన్స్ సరిగ్గా ట్రీట్మెంట్ లేదు ఎవరైతే మైగ్రెంట్స్కి వెళ్ళారని చెప్తున్నారు అక్కడ కొన్ని దేశాల్లో కఫాలా సిస్టమ్ ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఏంటంటే ఎంప్లాయర్ యొక్క బాధ్యత ఎంప్లాయీని కాపాడటం ఆ బాధ్యతతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియన్ ఇండియా నుంచి వెళ్ళిన సెమీ స్కిల్ లో స్కిల్ వర్కర్స్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు మళ్ళీ వేధించటము ఆ డాక్యుమెంట్స్ తిరివకుండా ఉండటం వాళ్ళు జైల్లో పెట్టించడం ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారనమాట ఈ కఫాలా సిస్టమ్ కూడా ఇండియన్స్కి కౌంటర్ ప్రొడక్ట్గా తయారైంది దాంతో పాటు సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఈ దేశాలకు ఎవరైతే వెళ్తారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కొంత కొన్ని చోట యాక్టివిస్ట్లు కూడా ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్ వేజ్ తెఫ్ట్ అంటే వాళ్ళకి రావాల్సిన అలవెన్సెస్ కానీ వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ కానీ ఇవన్నీ రాకుండా ఆపేయటం వల్ల అవి ఇవ్వకపోవటం వల్ల బెనిఫిట్స్ వీళ్ళందరూ మా వేజెస్ మాకు ఇవ్వాలని చెప్పి బాగా ఫైట్ చేస్తున్నారనమాట మే మేజర్గా లేబర్ లాస్ అక్కడ సరిగా లేవు పేమెంట్స్ సరిగా లేవు ఇర్రెగ్యులర్ పేమెంట్స్ అనమాట చాలా పూర్ వర్కింగ్ కండిషన్స్ తర్వాత లేబర్ రైట్స్ అనేవి చాలాసార్లు వయోలేట్ అవుతుంటాయి అండ్ గ్రీవెన్స్ రిడ్డల్ మెకానిజం లేబర్ కష్టాలు చెప్పుకోవడానికి కూడా ప్రాపర్ ప్రా ఇది లేదనమాట దాంతో వర్క్ ప్లేస్ అబ్యూజెస్ కూడా బాగా ఎక్కువ అక్కడ హింసించడం కొట్టడం అలాంటివి కూడా చాలా ఎక్కువ అనమాట సో దీ ఇవన్నీ ఒక రకంగా ఉంటే కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బందులు పడ్డారనమాట సో ఇవే కాకుండా ఉమెన్ వర్కర్స్ ఎవరైతే నర్సెస్గా కేర్ టేకర్స్గా వెళ్తున్నారో ఇండియన్ ఉమెన్ వాళ్ళందరూ కూడా ఇరాక్ కానీ సిరియా కానీ లిబియా కానీ యెమెన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఏ దేశంలో అయితే అస్థిరత ఎక్కువ ఉందో ఏ దేశం అయితే పొలిటికల్గా వాలటైల్గా ఉందో ఏ దేశం అయితే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ దేశాలకు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ దొరుకుతుంది ఉమెన్కి వాళ్ళ కష్టాలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి ఓవరాల్గా ప్రస్తుతం గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఎమిగ్రేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంకా పాస్ అవ్వలేదు ఆ బిల్లు పాస్ అవ్వాలి అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేయాలి మన ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఏ దేశాలకు వెళ్తున్నారో ఇండియా నుంచి వాళ్ళందరి రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి దాంతోపాటు ప్రాపర్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి ఐడిహార్కిజం కాకుండా అండ్ వాళ్ళ కష్టాలు ఓవర్లుక్ చేయకూడదు డయాస్పరైజ్ నాట్ ఎ సెకండ్ ప్రయారిటీ అండ్ రైట్ నౌ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ రిసిపియెంట్ ఆఫ్ రెమిడియన్స్ అనమాట ఇతర దేశాల నుంచి ప్రవాస భారతదేశ భారత నుంచి మనకు వచ్చే డబ్బు ప్రపంచంలో వెళ్ళి భారతదేశానికి వచ్చే డబ్బా ఎక్కువ అలాంటప్పుడు భారతదేశం వాళ్ళ కష్టాల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ సంరక్షణ పట్ల ఎటువంటి ఆలోచన చేయాలి ఎటువంటి చట్టాలు చేయాలన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం అండ్ గవర్నమెంట్ కర్తవ్యం కూడా అది ఇప్పుడు